ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని పోలింగ్ కేంద్రాలలో తగినంత సిబ్బందిని ఏర్పాటు చేశామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో జరగనున్న పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఒకటో ఫేజ్ పంచాయతీ ఎన్నికలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించారని, అదేవిధంగా రెండో దశ, మూడో దశ, నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు కూడా ఇంకా మెరుగైన రీతిలో నిర్వహిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆత్మకూరు డివిజన్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు అవసరానికి మించి ఎక్కువ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, 9వ బెటాలియన్ కమాండెంట్ నాగేంద్రం, అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వరప్ప, ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ సోమయ్య, పొదలకూరు సిఐ గంగాధర్, పలు డివిజన్ల డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత పోలీస్ పరంగా కావలి సబ్ డివిజన్, నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ వస్తుంది. మొత్తము 159 గ్రామ పంచాయతీలకు గాను ఇంచుమించు 40 వరకు యునానిమస్ అని, 35+ యునానిమస్ అని, 2-4 బాయ్కాట్, 1 బాయ్కాట్, 4 హైకోర్ట్ స్టే ఉంటారు. సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో మనం ప్రత్యేకించి హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ పోలింగ్ బూత్స్ని డిఫరెన్షియేట్ చేసుకొని దానికి తగు బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడే ఆఫీసర్స్తో అంతా కూడా మాట్లాడి వాళ్ళకు ప్రిపేర్నెస్ తెలుసుకున్నాం. ఫేజ్ 1లో కూడా చాలా చక్కగా డ్యూటీస్ అనేవి నిర్వర్తించారు. అదేవిధంగా ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో కూడా ఉండేటట్టుగా అదే అలర్ట్నెస్ మెయింటైన్ చేయాల్సిందిగా పోలీస్ ఆఫీసర్స్ తీసుకుని మాట్లాడడం జరిగింది. ఈరోజు లంచ్ తర్వాత బ్యాలెట్ బాక్సెస్తో పాటు మా ఆఫీసర్స్ కూడా రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్కి వెళ్తారు. సో ఏ మిస్టేక్స్ జరగకుండా ఎక్కడైతే సమస్యాత్మకంగా ముందే ఐడెంటిఫై చేసుకున్నారో అక్కడ ఎక్కువ శ్రద్ధ పెట్టుకొని అక్కడ వీడియోగ్రఫీ, తర్వాత బాడీ వాన్ కెమెరాస్, తర్వాత వెహికల్స్కి సైరన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని అలర్ట్గా ఉండమని చెప్పి అన్నీ కూడా సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. బందోబస్తు ఆత్మకూరు సబ్ డివిజనే కాకుండా మొత్తం జిల్లా అంతా కూడా మొబిలైజ్ చేశారు. అడిగిన దానికంటే ఎక్కువ ఫోర్స్ ఎస్పీ గారు ఆత్మకూరు సబ్ డివిజన్కి ఇచ్చినారు. సో దట్ ఎంటైర్ ఈవెంట్ అంతా స్మూత్గా అయిపోవడానికి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు, గేర్ అప్ అయి ఉన్నారు. విల్ ఎన్ష్యూర్ దట్ ఫేజ్ 2 ఎలక్షన్స్ ఇన్ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఫోర్స్ ఆఫ్ స్మూత్ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి రెడీగా